హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు చాలామంది ఏదైనా బాధను ఎక్స్ప్రెస్ చేయాలన్నా లేకపోతే సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్లో కొన్ని వాక్యాలు చాలామందిని చాలా ఆకట్టుకుంటాయి, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ఇప్పుడు పాటల విషయానికి వస్తే మ్యూజిక్ బాగుంటుంది, పాటలు బాగుంటాయి, బట్ అందులో రాసిన వర్డ్స్ అనేవి మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాంటి వర్డ్స్ని చక్కగా ఒక మాలలాగా కూర్చి అన్నీ ఒక దగ్గరికి చేర్చి మనకు నచ్చినట్టుగా నచ్చిన సిచ్యుయేషన్స్కి నచ్చినట్టుగా అందించే లిరిసిస్ట్ మనతో పాటు ఉన్నారు బాలాజీ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా చాలామంది మ్యూజిక్ బాగుంటుంది లేకపోతే పాటల్లో అబ్బా ఆ మ్యూజిక్ బాగుంటుంది, ఈ మ్యూజిక్ బాగుంటుంది, ఆ స్టెప్ బాగుంటుంది, ఈ స్టెప్ బాగుంటుంది అనుకుంటారు. తప్పితే మెయిన్గా వాళ్ళకి నచ్చింది, సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళకి యాక్చువల్గా నచ్చింది ఆ లిరిక్స్ ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి లిరిక్స్ మీరు చాలా రాశారు, ఉప్పనంత నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ ఆర్యా 2 నుంచి. సో ఎలా అనిపిస్తుంది అలా మీ మీ పాటలు స్టేటస్లో పెట్టుకున్న వర్డ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? పాట రాయడం అంటేనే మాటలు పేర్చడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట అంటే ఊహాజనితమైనది, అంటే ఒక జరగని క్రియని జరిగేటట్టు మనం చెప్పడం. అతిశయోక్తులు కొన్ని ఉంటాయి పాటలు కూడా, అలాంటప్పుడు మాటలు వెతుక్కుంటాం. వెతుక్కున్న మాటలు దీంట్లో పెట్టినప్పుడు అది అందంగా ఉన్నప్పుడు ఆ పాట అందంగా వస్తుంది. పాడుకున్న వాళ్ళకి బాగుంటుంది, విన్న వాళ్ళకి బాగుంటుంది, చూను బాగుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాయడానికి డెఫినెట్గా ఒక తపన ఉంటుంది ఒక రైటర్గా. హ్యాపీ అండి లిరిసిస్ట్గా అంటే ఎప్పుడు కొత్త కొత్త ఎక్స్ప్రెషన్లు కొత్త కొత్త రాయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎందుకంటే సందర్భం ఏదైతే ఇస్తారో దర్శకులు, సంగీత దర్శకులు వాళ్ళు ఇచ్చే సందర్భం కొత్తగా ఉన్నప్పుడు డెఫినెట్గా కొత్త పదాలు, కొత్త మాటలు, కొత్త పాట అవుతుంది. అది మాటల కోసం ఎప్పుడు వెతుకుతూనే ఉంటాం మేము. ఉన్నవి అంటే ఎలా చెప్పాలంటే మీకు మాటలు బోల్డ్ అని ఉన్నా అవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమర్చాలి, ఎందుకంటే మనకు పరిధి ఉంటుంది కాబట్టి. మీరు ఒక మీరే దర్శకులు అయినప్పుడు నాకు సందర్భం చెప్తారు. ఒక డిస్ట్రాక్షన్ మైండెడ్ ఫెలో లవ్లో ఉన్నప్పుడు వాడు ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఏం చెప్తావు, నీకేమి పరిధులు లేవు, దెర్ ఇస్ నో లిమిటేషన్స్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్ అన్నప్పుడు ఉప్పినంత ప్రేమకు లాంటి పాట వస్తుంది. ఇప్పుడు చిన్నకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయనా, అతిశయోక్తి. చినుకు నిన్ను నీ మీద పడి అది మెరిసిపోతానంటే అంటే చినుకుని కూడా ఒప్పుకున్నాను, నేనే నిన్ను ప్రేమించాలి, అది నీ వల్ల మెరిసిపోతుంది కాబట్టి దానికి కారణమైన మబ్బుని అన్నిటి పోగేసి కాల్చేస్తారు. సో ఈ సిచ్యుయేషన్ అంటే ఆర్యా 2లో ఉన్న ఆర్యా పక్కన పెట్టేసి ఆర్యా 2లో ఉన్న క్యారెక్టరైజేషన్ ఏదైతే అల్లు అర్జున్ గారు చేశారో అది అసలు ఎవరికి ఊహకందని ఒక క్యారెక్టరైజేషన్. దాన్ని ఫస్ట్ పాటల రూపంలో మీరు చెప్పాలి అంటే సుకుమార్ గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మీకు? నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ మంచి ప్రశ్న వేశారు, చాలామంది అడుగుతారు ఎంత చెప్పారని. నాకు అసలు ఏమీ చెప్పలేదు. అవునా? ఓన్లీ ఆయన చెప్పింది ఏంటంటే డిస్ట్రాక్షన్ మైండెడ్ లవ్, మీకు మీరు ఎలా రాస్తారు రాయండి, మీరు కొత్తగా రాయండి, కాకపోతే పాత నువ్వు లేకపోతే ఇది అది ఇది అలాగేం కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేయండి అంటే అప్పుడు ఆ రోజు ఆ క్షణంలో నాకు వచ్చిన థాట్ అంతే. ఎందుకంటే థాట్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం రాస్తానో కూడా నాకు తెలియదు. నేను కూర్చున్న తర్వాత కానీ నేను ఆలోచించిన తర్వాత, ఆలోచించిన తర్వాత లక్ష రకాలు వస్తాయి. మనం ఎక్కడో ఉన్న చోట్ల ఉండకుండా ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళి అక్కడెక్కడో ఆలోచిస్తే తెచ్చి రాసింది ఆ పాట. డెఫినెట్గా కొత్త పాట అది. సుకుమార్ నాకైతే సిచ్యువేషన్ డిస్ట్రాక్షన్ మైండెడ్లో, నాకు సినిమా కథ తెలియదు. ఆల్రెడీ ట్యూన్ మీద సినిమా ఆ పాట పిక్చరే చేస్తే అది కూడా తెలియదు నాకు. ఇచ్చినప్పుడు అనుకోకుండా అది పలికింది, వాళ్ళకి నచ్చింది. ఆ పాట మీకు తెలిసిందే జనాదరణ బాగా పొందింది, దానికి రేడియో మిర్చి అవార్డు వచ్చింది బెస్ట్ అప్కమింగ్ లిరిక్ రైటర్ అని 2010లో. సో అది ఫస్ట్ సాంగ్గా మీరు రాయడము లేకపోతే ఇదివరకు ఏదైనా ముందు ఎవరు చిన్న చిన్న రాశాను అంటే సినిమా పాట రాయడం అంటే ఫస్ట్ తెలియదు కదా అసలు. ఐ డోంట్ నో ఎవరి దగ్గరికి వెళ్ళాలి కూడా తెలియదు. వచ్చినప్పుడు 2007 ఆ టైంలో వచ్చాను, అందరి దగ్గరికి పాట రాస్తాను అన్నది నేను కవిత్వం రాయడం నా బ్యాక్గ్రౌండ్ నా నేపథ్యం. అందుకు రాయొచ్చు పాటదేముంది అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది, దాంతో వచ్చాను అన్నమాట. వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తి ద్వారా ఆయన సుకుమార్ పరిచయం ఇవ్వడం, ఆయన చుట్టూ ఒక 2-3 ఏళ్ళు తిరగడం,
ఆయన తర్వాత పాట ఇవ్వడం, నేను రాయడం, అది హిట్ అవ్వడం, అన్నీ అలా జరిగిపోయాయి.